విశాఖ జిల్లా నర్సీపట్నం టౌన్ మరియు నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కేఎన్ఆర్ లాడ్జ్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ముందుగా భారతమాత స్వామి వివేకానంద చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి మోడీ 70వ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ కింద స్థాయి నుండి భారత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని, దేశ ఉన్నతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు గండి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పొందిన భారత ప్రధాని మోడీ పరిపాలన దక్షతతో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి కృషి చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ముగ్గురికి ప్రాణాన్ని అందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న ఎవరైతే రక్తదాన శిబిరానికి వచ్చిన ఎవరైతే వాలంటీర్ బ్లడ్ డొనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క శిబిరాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ, ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఈ దేశ వ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో అనేక రకాల